సో వైసీపీ ఎంపీ నర్సాపురం నుంచి రఘురామకృష్ణ రాజు గారికి బీజేపీ అయితే టికెట్ ఇవ్వలేదు. పాపం బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తారని చాలామంది అనుకున్నారు, అభిప్రాయపడ్డారు, బట్ తెరా చూస్తే అది జరగలేదు. మరి టీడీపీయే టికెట్ ఇవ్వాలని చెప్పి అని ఆలోచిస్తోంది అన్నారు. మరి టీడీపీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది కాబట్టి ఏ స్థానం నుంచి రఘురామకృష్ణ రాజు గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు గారు అక్కడ నర్సాపురం నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన కూడా అదే చెప్పారు, కూటమిలో ఎవరికి ఆ స్థానం తగ్గితే ఆ స్థానం నుంచి నేను పోటీ చేస్తాను అన్నాడు. సహజంగానే ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆ అవకాశం ఆయనకి ఇస్తారు. ఎవరైనా కానీ ఆయనకి టికెట్ ఇచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో 4 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి అరాచకాలమే పోరాడి 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 అతను ప్రజాభిమానాన్ని పోగొట్టుకున్నాడు. ఒక మంచి క్రెడిబిలిటీ సంపాదించుకుంటే చాలా సింపతి ఉంది ఆయన మీద. జగన్మోహన్ కొట్టేయడు కదా, తీసుకెళ్ళి చితకుడిచ్చేయడు కదా, ఇలాంటి చంపేయడానికి చూశారు. ఇలాంటి అన్ని కార్యక్రమాల వల్ల ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను తన గొంతే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఏర్పడింది. రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆయన మిస్ అవ్వకూడదు. యాక్చువల్గా ఆయన్ని నరసాపురం సిట్టింగ్ ఎంపీ బీజేపీ కేటాయించారనుకోండి, కూటమిలో వచ్చిందనుకోండి, మా దగ్గర పోటీ చేయండి అని వాళ్ళే అడగాల. అలాంటిది ఏ కారణం చేతనే కానీ ఇంకా అది వేరే సబ్జెక్ట్. అనేక కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల, అనేక కారణాల వల్ల ఆయనకి ఆ సీట్ తక్కలేదు, వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళు. ఆ పార్టీ వాళ్ళ పార్టీలు ఇష్టం, దాన్ని మనం ఎవడం ప్రశ్నించలేదు. ఇందులో అండర్లైన్ చేసుకోవాలి, ఇక్కడ టెక్నికల్గా ఆ పార్టీలో రఘురామకృష్ణరాజు గారు లేరు కాబట్టి వాళ్ళు మనం ప్రశ్నించలేము. కానీ బిహైండ్ ది స్క్రీన్ రఘురామకృష్ణరాజు గారు బీజేపీ నుంచే పోటీ చేస్తాడని అందరూ అనుకున్నారు, బీజేపీ వాళ్ళు అనుకున్నారు, ఈయన అనుకున్నారు. కాబట్టి అది ఇవ్వకపోవటం అనేటువంటి దాంట్లో కుట్ర ఉందనేటువంటిది అందరూ అనుకుంటున్నారు. ఇక రఘురామకృష్ణరాజు గారు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పోటీ చేస్తాడనేటువంటి మాట వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన అకామిడేట్ అనేది చూస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక మనం విమర్శలు అనవసరం. ఇక నెక్స్ట్ ఏంటి అనేటువంటిది చూసుకోవాలి. రఘురామకృష్ణరాజు గారు విజయనగరం ఎంపీ స్థానం రావచ్చు, లేదా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 1-2 స్థానాల్లో ఆయనకు అవకాశం ఉంది. అది ఏ స్థానాల్లో ఏంటి అనేటువంటి మనం మాట్లాడడానికి ఇప్పుడు తగిన సమాచారం లేకుండా మాట్లాడకూడదు. ఏదో దాంట్లో గ్యారంటీగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అసెంబ్లీకి కానీ విజయనగరం పార్లమెంట్ నుంచి కానీ ఆయన పోటీ చేసే అవకాశం అన్న 100% ఉంది. కాబట్టి ఆయన అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అనవసరంగా ఎవరిని దూషించాల్సిన అవసరం ఇంక లేదు. అంటే తాత్కాలికంగా ఒక ఎమోషన్తో ఆయన మీద అభిమానంతో ఆగ్రహం వస్తుంది, ఆయనకు అన్యాయం జరిగిందని. ఎందుకంటే మనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన మాట్లాడాడు కదా, ఆయనకు అన్యాయం జరిగిందన్న భావనలోకి వెళ్ళారు జనం, ఆయనకి విపరీతమైన సింపతి వచ్చింది. ఆ సింపతితో కూడిన రఘురామకృష్ణరాజు గారిని మిఠాయి పొట్టలంలాగా తీసేసుకుంటారు ఎవరన్నా అప్పుడు బ్రహ్మాండ ఆయనకి వెళ్తే గ్యారంటీ గెలుతాడు. ఆయన మామూలుగా అయితే నరసాపురం వరకు పరిమితం, ఇప్పుడు ఆయన రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఆయన స్పేస్ బాగుంటుంది. ఎస్సీ నియోజకవర్గాల్లో మినహాయింతే మిగతా నియోజకవర్గాల్లో ఆయనకి ఛాన్స్ ఉంది, లేదా 25 నియోజకవర్గాల్లో పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేయని ఎక్కడైనా బాగానే ఉంది. ఒక కడపలో కూడా చేయొచ్చు ఆయన, కడపలో పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాను నేను, ఎందుకంటే దమ్ముగా. లేదా పులివెందులో కూడా పోటీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఇంకా అంత సాహసం ఎందుకు, అటువంటి గెలిచి క్యాండిడేట్ మీద ప్రయోగాలు ఎందుకు, మంచి సీటు ఇచ్చుకుంటే గ్యారంటీ గెలుస్తాడు ఆయన. కాబట్టి ఎవడో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఏమండి, నిత్యం ప్రజల్లో ప్రజల గొంతే నిలిచినప్పుడు, ప్రజలు ఓన్ చేసుకున్నప్పుడు ఆ మనుషులకి రాష్ట్ర స్థాయి నాయకులు అయినప్పుడు ఎక్కడన్నా పని జరుగుద్ది. కాబట్టి దాని మీద వాద వివాదాలు, అనుమానాలు, అపార్థాలు, భయం, బెంగ ఆందోళన ఏది అవసరం లేదు. ఆయనకి అధ్యక్ష అని అసెంబ్లీలో అంటాడు, అక్కడ పార్లమెంట్లో అన్నా సరే అంటాడు ఆయన గ్యారంటీగా. అని చేత ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నా అభిప్రాయం. అంటే మరి రఘురామకృష్ణ రాజు గారికి బీజేపీ ఇవ్వలేదు, టీడీపీ ఇప్పుడు ఇస్తుందేమో టికెట్ అని అనుకుంటున్నారు, మేబీ అది జనసేనకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? జనసేన కానీ టీడీపీ కానీ ఎక్కడ అప్పుడు అంతా కూటమి కదా, ఎందులో ఇచ్చిన ఒకటేనండి. ఆయన ఈ 3 పార్టీలకి సంబంధించిన ఒకటి కింద లెక్కైనా ఆయన అందరివాడు. ఓకే, ఎవరు బీజేపీలోకి వెళ్ళినా అభ్యంతరం ఉండదు, బీజేపీలో ఇంకా కాళ్ళే సీట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బీజేపీని పక్కతో చేస్తే జనసేన కానీ టీడీపీ కానీ. అందులో నేనేమనుకుంటానంటే టీడీపీ వాళ్ళు తీసుకోవాలని నా అభిప్రాయం. ఎందుకంటే అటువంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ప్రజా పోరాటం చేసినాడు, ప్రజల కోసం పోరాటం చేసినాడు. టీడీపీ కూడా అతనికి బుల దండగా నిలబడిందని ఆయనే చెప్పుకున్నాడు రఘురామకృష్ణరాజు గారు. అలాగే టీడీపీ తరఫున కూడా పోరాడినట్టే ప్రభుత్వమే పోరాడు, ప్రభుత్వం మీద టీడీపీ పోరాడుతుంది, ఈయన కూడా ప్రభుత్వమే పోరాడాడు. కాబట్టి వీళ్ళిద్దరూ లైక్ మైండెడ్.
కాబట్టి టీడీపీ తీసుకుంటే మంచిది అనుకున్నాను. లేదా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోడు, ఒకవేళ సీట్లు కేటాయించేసినా కానీ వాళ్ళ వాళ్ళకి బతిమాలేసన్నా ఈయనకి ఇప్పిస్తాడు అనుకుంటున్నాను. అలాగే చంద్రబాబు గారు అన్న వాళ్ళు మాట్లాడుకుని అక్కడ ఏ సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ మరి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు సర్దాలి కదా, వాళ్ళు కన్విన్స్ చేయాలి. మరి బాబు ఇతను ఉంటాడు నీకు ఏదో ఇస్తామని చెప్పి చెప్పుకోవాలి, ఇలాంటివి ఏదో ఉంటాయి. ఆల్రెడీ అని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని అన్నీ సరిదిద్దుకుని 2-3 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అంటే మరి రఘురామకృష్ణరాజు గారు ఏమైనా పార్టీలు గారు ఈ పార్టీ అంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు ఏదో ఒక పార్టీ నుంచే పోటీ చేయడానికి సుముఖత చూపించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఏం లేదు, ఆయన ఓపెన్గా 100,000 మంది డయాసిన చెప్పాడు. నేను నరసాపురం నుంచి ఏ పార్టీ నుంచి అయినా కూటమి తరఫున పోటీ చేస్తాను. నరసాపురం టికెట్ బీజేపీ వాళ్ళు ఈయన మిస్ అయ్యారు. యాక్చువల్గా ఈయనకేం లాస్ కాదు, నరసాపురం పార్లమెంటు స్థానము బీజేపీ పార్టీ ఈయన మిస్ అయింది. సరే ఆయన మిస్ అయినా కానీ కూటమిలో ఇంకా 2 పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్ని వాళ్ళ దగ్గర మిస్ అయిన క్యాచ్ని వీళ్ళు పట్టేసుకుంటారు. అది ఇప్పుడు క్రికెట్లో స్లిప్లో ఒక 3 నిలబడతారు, అలాగా టఫాల్ మని కొట్టినప్పుడు ఒక చేతి నుంచి క్యాచ్ మిస్ అయింది అనుకోండి 2 ఒకటి పట్టేసుకుంటారు అనమాట. అలాగే తనని జాగ్రత్తగా పెట్టుకుని పని జరుగుద్ది. రామకృష్ణ ఆయన అసెంబ్లీ నుంచి వచ్చినా మంచిదే, రాష్ట్రంలో ఉంటాడో జగన్మోహన్ రెడ్డికి ఎదురుకుండా నిలబడతాడు అలాగా. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వాళ్ళ పార్టీ గెలిచి 3వ 10వ 5వ 6వ 7వ గెలిచి జగన్మోహన్ రెడ్డి గెలిచి అసెంబ్లీకి వస్తే ఈయన ఎదురుకుండా సొత్తే ఆయనకి అంతకన్నా అవమానం, లైఫ్ టైం అచీవ్మెంట్ ఈయనకి. అతను జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇంకా అంతకన్నా దారుణం లేదు, అంతవరకు సాధిస్తాడు గ్యారంటీ. అంటే అసలు ఈసారి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి అయితే ఆయన పోటీ చేసినటువంటి అవకాశం ఉందా, అయితే ఈసారి పక్కన పెట్టేస్తారా? ఎవరు పడతారండి పక్కన, ఎవరు పెట్టుకుంటారు? వజ్రాన్ని పడేసుకుంటాడు ఎవడన్నా? బీజేపీ కూడా పాట పాడుకుంటారు, కన్నుల ముందున్న రతనాలు రాసిన విలువ తెలియక విసిరితిని, విలువ తెలిసి కన్నులు తెలిసి గుండెనే గుడిగా చేసి మలచి పూజించానని చెప్పేసి అనుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరికి వచ్చిన తర్వాత గెలిచి ఆయన మంచి పేరు వస్తుంటే వాళ్ళు బాధపడతారు, విచారిస్తారు. ఎందుకంటే అనవసరంగా మిస్ అయిపోయారు బాబు మనం అని పని మనుళ్ళు మాట్లాడి అనవసరంగానే అనుకుంటారు. కానీ ఇప్పటికీ టీడీపీ చాలామందిని అభ్యర్థులు ప్రకటించేసింది కదా, మరి బీజేపీ కూడా ఆల్మోస్ట్ ప్రకటించేసింది, ఉన్న 2 జనసేన కూడా ప్రకటించడం జరిగిపోయింది చాలా రోజుల క్రితం. కానీ ఇప్పుడు అంటే ఏ పార్టీలో నుంచి చేస్తారనేటువంటిది డౌట్ఫుల్గానే ఉంది, అసలు చేస్తారా లేదా అనేది కూడా ఇంకో డౌట్. ఏం డౌట్ లేదండి, మీకేం డౌట్? నేను చెప్తున్నాను కదా, మీ డౌట్ పడక్కర్లేదు. ఏంటంటే నాకు తెలుసు కదా, అక్కడ ఏ సీటు కూడా తెలుసు నాకు, కానీ మనం రివీల్ చేయకూడదు. ఓకే, సో ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారు కూటమిలో ఒక పార్టీ నుంచి అయితే పోటీ చేస్తారు గ్యారంటీగా. సో మరి ఏ పార్టీ స్థానం అనేది రాబోయే 2 రోజుల్లో చూద్దాం. ఏ పార్టీ ఏ స్థానం అనేటువంటిది మాకు హక్కు లేదు రివీల్ చేయడానికి, తెలిసినా ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి శంకులో పోస్తేనే తీర్థం, వాళ్ళ నోటి నుంచి ఆ పార్టీలు వాళ్ళు చెప్పాలి. సో మరి ఏ స్థానం నుంచి రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ శ్రీనివాస్ గారు.